పైప్లైన్ పాలిటిక్స్ ఏంటి ఇందులో ఒక ముఖ్యమైనది కీలకమైనది ట్రేడ్ వార్ కూడా ఉంది ఇందులో ఇప్పటివరకు యూరప్ కి అమెరికా ఇంధన వనరులను సప్లై చేసింది ఈ అమెరికా మనం సప్లై చేయడం గాని లేదా మారుబేరగాడిగా మధ్య ప్రాచ్యంలో కొల్లగొట్టుకొని వచ్చినటువంటి ఆయిల్ ని గ్యాస్ ని అమ్మడం గాని ఏదైనా కావచ్చు మారుబేరగాడిగా గాని సొంత బిజినెస్ గాని ఏదైనా అమెరికా సప్లై చేస్తూ వచ్చింది అది క్రమంగా యుఎస్ఎస్ఆర్ లో ఇది సైబీరియా ప్రాంతంలో అపారమైన నిలవల గ్యాస్ వనరులు బయటపడ్డాయి అంటే చమురు ప్లస్ గ్యాస్ బట్ గ్యాస్ చాలా కీలకమైనటువంటి వనరుగా ఇవాళ ఇరాన్ కంటే కూడా ఎక్కువ గ్యాస్ ఉన్నది ప్రపంచంలో రష్యా కనుక ఈ గ్యాస్ పాలిటిక్స్ అనేది కూడా ఇప్పటి టజిల్ లో మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ మధ్య పైప్ లైన్స్ విషయం వాస్తవానికి ఒకప్పుడు రష్యా తన జర్మనీకి ఇది జర్మనీ ఈ జర్మనీకి ఆయిల్ పంపడానికి తన గ్యాస్ ని పంపడానికి ఉక్రెయిన్ మీదుగా ఇది ఉక్రెయిన్ ఉక్రెయిన్ ల్యాండ్ రూట్ మీదుగా ఇలా పోలాండ్ మీదుగా జర్మనీకి తీసుకొచ్చింది ఇది గతంలో అయితే వీళ్ళకి రాయల్టీలు కూడా లక్షల డాలర్లు పే చేస్తుంది రష్యా తన భూమి గుండగా పైప్ లైన్లలో గ్యాస్ తీసుకెళ్ళినందుకు ఇంత గ్యాస్ కి ఇంత పరిమాణానికి అని తీసుకెళ్లేదు అయితే అలాంటిది ఇప్పుడు ఏమైందంటే ఇది 2014లో ఇక్కడ ఒక మైడాన్ రెవల్యూషన్ అని తీసి రష్యాకు అనుకూలంగా ఉన్న ప్రెసిడెంట్ ని ప్రభుత్వాన్ని కూల్చివేసి అమెరికా వేరే తన తొత్తు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక ఈ ప్రభుత్వం మా దేశంలో నుంచి దీనికి ఆటంకాలు కల్పిస్తామనే వైఖరిని తీసుకుంది ఇది కల్పించిన తర్వాత చీటికి మాటికి ఆటంకాలు ఉన్నాయి గనక రష్యా ఏం చేసిందంటే ఇది సెంట్ పీటర్స్బర్గ్ ఒకప్పుడు దీని పేరు లెనిన్గ్రాడ్ పూర్వకాలంలో సెంట్ పీటర్స్బర్గ్ తర్వాత పీటర్బర్గ్ అయింది తర్వాత లెనిన్గ్రాడ్ ఇది ఫిన్లాండ్ సరిహద్దులో ఉంటుంది ఇక్కడ నుంచి ఆ గ్యాస్ పైప్ లైన్ బాల్టిక్ సముద్రం మీదుగా జర్మనీకి నేరుగా ఇది జర్మనీ ఇది సెంట్ పీటర్స్బర్గ్ ఒకప్పటి లెనిన్గ్రాడ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ వేసింది అది రేపో మాపు ప్రారంభోత్సవం కాబోతుంది జర్మనీకి ఆ గ్యాస్ అవసరం జర్మనీకే కాకుండా అది ఫ్రాన్స్ కి కూడా అవసరం ఇక్కడ ఫ్రాన్స్ స్పెయిన్ పోర్చుగల్ ఈ దేశాలన్నిటికీ డెన్మార్క్ ఈ దేశాలన్నీ కూడా రేపు ఈ గ్యాస్ ని తీసుకుంటాయి పైగా ఒక 10 నుంచి 15% తక్కువ రేటుకు వస్తుంది అంతకుముందు అమెరికా సరఫరా చేసిన గ్యాస్ ధర కంటే ఇవాళ రష్యా ఒక 10 నుంచి 15% తక్కువ రేటుకి సరఫరా చేస్తానందర ఈ దేశాలు ముఖ్యంగా చలికి శీతాకాలంలో గ్యాస్ యొక్క అవసరం ఒకటి పారిశ్రామిక రంగానికి కావాలి గ్యాస్ రెండోది చలికి హీటర్ల కోసం మనుషులకు కావాలి ఈ రెండింటికి అవసరం గనక రష్యాతో ఘర్షణ పట్టడానికి ఈ జర్మనీ ఫ్రాన్స్ సిద్ధంగా లేదు పైగా జర్మనీ ఫ్రాన్స్ ఓల్డ్ యూరోప్ యొక్క హెడ్స్ అనమాట ఓల్డ్ యూరోప్ లో 3 దేశాలు ప్రధానమైనవి ఇది ఇంగ్లాండ్ ఇది ఫ్రాన్స్ ఇది జర్మనీ ఈ 3 ప్రధానంగా తలకాయ లాంటివి ఇందులో ఇంగ్లాండ్ ఇప్పటికీ అమెరికాతోనే ఉంటుంది ఆకాశ లో కూడా భాగస్వామి అయింది కానీ జర్మనీ ఫ్రాన్స్ అనే 2 దేశాలు అమెరికాను అడుగడుగున వ్యతిరేకిస్తూ వస్తున్నాయి డీగాల్ 1970లో ఫ్రాన్స్ కి డీగాల్ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచే నాటోలో ఒక అసమ్మధ్యేషంగా ఒకసారి బెదిరించి నాటో నుంచి బయటకు వెళ్తానని కూడా బెదిరించిన దేశం ఫ్రాన్స్ తర్వాత ఎంగెల మార్కెల్ అధ్యక్షురాలు అయిన తర్వాత జర్మనీకి యూరోపియన్ యూనియన్ ని మొత్తం ఒక ఐక్యంగా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చిన తర్వాత జర్మనీ కూడా అమెరికాని అడుగడుగున ప్రశ్నిస్తూ వచ్చి అసలు ఒక దశలో మాకు నాటో అక్కర్లేదని చెప్పి కూడా ఈ 2 దేశాలు కలిపి చెప్పాయి ఇలా చెప్పినటువంటి ఈ దేశాలు రష్యా ఆ గ్యాస్ మీద ఆధారపడుతూ ఉంటే ఈ పైప్ లైన్ ని దెబ్బ కొట్టాలనేది అమెరికా చాలా కుట్రపూరితంగా రష్యాని ఒక రకంగా రష్యా తన సహజ వనరులను అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా రష్యాని దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రష్యా ఇటువంటి ఆత్మరక్షణ నుంచి చివరికి పరదాడి వరకు వెళ్లేటటువంటి ఒక కొత్త స్థితికి వెళ్ళింది ఇది కూడా ఈ పైప్ లైన్ పాలిటిక్స్ కూడా ఈనాటి ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య ఘర్షణలో ఒక కీలకమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది.